వీఆర్ఏలు చేస్తున్న రిలే నిరాధీక్ష నేటికి 3వ రోజు చేరుకుంది. 3వ రోజుకు చేరుకున్న నేపథ్యంలో నిన్న మైబాద్ లో కూడా ఒక సిఐ కలెక్టర్ ఆఫీస్ ముందు వీఆర్ఏలు శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే సిఐ మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా మిమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోతామని చెప్పేసి సిఐ ఒక మాట అన్నాడని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. అవసరమైతే మాకు పై అధికారులు మాకు ఆర్డర్స్ ఇస్తే మేము మిమ్మల్ని కాల్చివేస్తామని చెప్పేసి సిఐ గారు అన్నారని చెప్పేసి అంటున్నారు. మరి సిఐ గారు మిమ్మల్ని కాల్చివేస్తానంటే మీరు ఏం చేస్తారు అసలు? మరి నిరసన మీరు తెలుపుతుంటే కాల్చివేయడం ఏంటి? సిఐ గారు అన్నటువంటి ఈ మాటలు చాలా దురదృష్టకరం. వీఆర్ఏల పైన శాంతియుతంగా చేసేటువంటి ధర్నా మీద ఇలాంటి మాటలు మాట్లాడడం మా రాష్ట్ర కమిటీకి నిర్ణయించుకున్నాము ఏంటంటే శాంతియుతంగానే చేస్తాం. వాళ్ళు మమ్మల్ని కొట్టినా బెదిరించినా ఆఖరికి కాల్చినా కానీ ఎదురు తిరిగేదే లేదు, ఇదే శాంతియుతంగా చేస్తాం. అందుకే నిన్న మైబాద్లో జరిగినటువంటి వీఆర్ఎల్ కూడా ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా కాల్స్తే కాల్చండి అని ఎదురు తిరిగారు తప్ప వాళ్ళను ఎలాంటి శాంతియుతంగా డిస్టర్బ్ చేయలేదు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 3వ రోజు కూడా శాంతియుతంగానే చేస్తున్నాము. కానీ సిఐ గారు మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోవాలి. వీఆర్ఏల పైన అలాంటి మాటలు మాట్లాడేందుకు క్షమాపణ చెప్పాలి మీడియా పరంగా మా పరంగా. మా ఉద్యోగాల కోసం కొట్లాడుతున్నారు, శాంతియుతంగా ధర్నా చేస్తున్నారు అంటున్నారు. దాదాపుగా మీరు శాంతియుతంగా ధర్నా చేస్తే మరి ఒక సిఐ ఆ పదజాలం వాడడం ఎంతవరకు కరెక్ట్? ఇది చాలా దురదృష్టకరం. అంటే అహంకారంతో మాట్లాడినాయి, అధికార అహంకారంతో. మరి వాళ్ళతోనే ఎవరు మాట్లాడించో తెలియదు కానీ అహంకారంతోనే. అంటే వీఆర్ఏలు ఆఫ్టర్ ఆల్ వీఆర్ఏలు ఏం చేస్తారు అనే ఒక అహంకారం భావన, వీళ్ళ బలం లేదు వీళ్లకు అనుకోవడం కూడా ఒక అవకాశం ఉంది. ఎందుకంటే వీఆర్ఏలను కాల్చి చంపడం అనేది మీడియా పరంగా అందరూ వింటుంటే అంతటి మాట మాట్లాడడం, మేము ఏ తప్పు చేసాం? ఇంత శాంతియుతంగానే పోరాడుతున్నాం. శాంతియుతంగా మాకు కల్పించినటువంటి 3 డిమాండ్స్ను మాత్రమే నెరవేర్చమని చెప్తున్నాం. అంతేగాని మేము కోరికలు కోరట్లేదు, మాకు కార్లు లగ్జరీ లైఫ్లు ఇవ్వండి కూడా అన్నట్లు. అలాంటి అప్పుడు మమ్మల్ని కాల్చిపడేస్తానడం చాలా బాధాకరమైన విషయం. మా వీఆర్ఎల్ అందరం దీనికి అతని దగ్గర నుంచి సమాధానం కోరడం కానీ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కూడా కంప్లైంట్ చేయడం జరుగుతుంది. మీరు మీ ఉద్యోగాల కోసం నిరసన తెలుపుతున్నారు, దాదాపుగా మీ పోలీసులు కూడా దాదాపు మీకు మీ మండలాల్లో ఉన్న పోలీస్ స్టేషన్లో కూడా పోలీసులు ఆ ఊరికి వచ్చేటప్పుడు ఆ గ్రామానికి వచ్చేటప్పుడు ఏం జరిగిందని చెప్పేసి వీఆర్ఏగా మిమ్మల్ని ఖచ్చితంగా సంప్రదిస్తారు. అలాంటి పోలీసులు ఇలా మాట్లాడడం ఏంటి, ఎట్లా మీకు ఎట్లా అనిపిస్తుంది? మాకు చాలా బాధాకరం అండి. ఇది ఒక పోలీస్ డిపార్ట్మెంట్, మేము కూడా ఉద్యోగులమే. మేము ఒక గత నా యొక్క అనుభవం ఒక 16 సంవత్సరాల నుండి చేస్తాను. ఇలాంటి వార్తలు అయితే నేను ఎప్పుడూ పోలీస్ వాళ్ళ నుండి వినలేదు. సార్ ఆ రకంగా మాట్లాడడం అయితే మేము ఖండిస్తున్నాం సార్. సిఐ గారి యొక్క మాటలను ఆయన వెనుకకు తీసుకొని మాకు వీఆర్ఏల తరఫున అందరికి రాష్ట్ర తరఫున సారీ చెప్పాలండి, క్షమాపణ చెప్పాలి. లేకపోతే ఏదైతే సిఐ గారు మాటలు అన్నారో దాన్ని మాట్లాడినరా మీరు అక్కడ వీఆర్ఏల తోటి సంప్రదించి మాట్లాడినరా అక్కడ మీరు ఏం జరిగిందని చెప్పేసి కనుక్కున్నారా? కనుక్కున్నామండి. మైబాద్ అక్కడ శ్రీనివాస్ అని ఉన్నాడండి, అతనితో మాట్లాడాము. మైబాద్ జేసీ కో కన్వీనర్ అతనితో మాట్లాడితే సార్ గిట్ల మమ్మల్ని బెదిరించండు, బెదిరించి ఈ రకంగా చంపేస్తాము, గవర్నమెంట్ ఆర్డర్ ఇస్తే కాల్చిపాడేస్తాం అనే మాట ఒక వీఆర్ఏలను కూడా అడిగి తెలుసుకున్నాం సార్. ఏదైతే సిఐ గారు అన్నారో దాన్ని మేము రాష్ట్ర వ్యాప్తంగా ఖండిస్తున్నాం. ఆయన సిఐ గారు క్షమాపణ చెప్పాలి, బహిరంగ క్షమాపణ వీఆర్ఏలకు చెప్పాలి. మరియు రాష్ట్ర వ్యాప్తంగా మా జేఎస్ నాయకునికి డైరెక్ట్ చెప్పాలి, ఫోన్ చేసి ఫోన్లో ఈ యొక్క పదజాలము నేను తప్పుగా మాట్లాడాను, మీరు కూడా ఒక అధికారులే, మీరు కూడా ఒక గవర్నమెంట్లో పనిచేస్తున్నారు కాబట్టి ఈ మాట నాది క్షమించండి అని మా యొక్క రాష్ట్ర జేఏసీ గారికి క్షమాపణ చెప్పాలండి. అది మరి వీఆర్ఏలో మీరు ధర్నా చేస్తున్నారు, ఈ నేటికి 3వ రోజు చేరుకుంది. 3వ రోజు కూడా దాదాపుగా మీకు 2వ రోజు బెదిరింపులు ఇట్లా కాల్ చేస్తామని చెప్పేసి ఇట్లా అన్నారు. మరి 3వ రోజు శాంతియుతంగా కూడా మీరు మళ్ళీ ఆ బెదిరింపులు వచ్చినా కానీ మళ్ళీ మీరు ధర్నా చేపడుతున్నారు రిలే నిరాధీక్ష. తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతుంది? 3 రోజుల పాటు మీరు రిలే నిరాధీక్ష చేశారు, తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఈ మేము వీఆర్ఏల సమస్యల కోసం శాంతియుతంగా ధర్నా చేసి నేటికి 3వ రోజు అవుతుంది. కానీ దురదృష్టవశాత్తు నిన్న 2వ రోజు మైబాద్లో ఒక పోలీస్ అధికారి అత్యుత్సాహంతో మా శిబిరంపై బెదిరింపులకు పాల్పడ్డాడు. కానీ అందరూ పోలీసు డిపార్ట్మెంట్ వారు అట్లా లేరు, ఎన్నో ఒక అత్యుత్సాహం చూపేవారు మాత్రమే ఈ పని చేస్తున్నారు. మరి మన తెలంగాణ, మన బంగారు తెలంగాణ, మన ఉద్యోగాలు మనకే, మన నీళ్ళు మనకే అని తెచ్చుకున్న ఎంతో సంతోషం కోసం మనం సంతోషపడతాం, తెలంగాణ వస్తాను కష్టపడి తెచ్చుకున్నదాన్ని మరి మా హక్కుల కోసం అడిగితే ఈ ఆర్డర్ ఇస్తే కాల్చిపడేస్తామని అనడం ఇది చాలా దురదృష్టకరం. దీన్ని మేము జేసీ పరంగా, జిల్లా జేసీ పరంగా మరియు రాష్ట్ర జేసీ పరంగా తీవ్రంగా ఖండిస్తున్నాం. దీని పరిణామాలు ముందు మేము తీవ్రంగా ఉంటాయని మేము దానికి హెచ్చరిస్తున్నాం. రేపు ఈరోజు 3వ రోజు ముగుస్తుంది, ఈ సాయంత్రంలోగా
इन वार्ता वस्तना सायंत्र वरकू गवर्नमेंट नीचे एला स्पंदन राकते रेप कलेक्टर मुटड़ उ कलेक्टर मुटड़ तरवा तदनतर इरवे मल्ल मंडल हेड क्वार्टर रिले निराधीक्ष उ इक अड़ू स्पंद अभी कंटिवेशन शांतियुत ना की कोई रोजल को सहन उ देनकना सहन अने काबी दाने कोई रोजल पा मैं चूस्ट विविध रूपाल मे निरसान मुझके इधी वीआरएल मूड रोजल का रीले निराधीक्ष इप्वर की वीआरएल रीले निराधीक्ष की वीआरएल उद्योग बतकल कोसम मे को दादापे बेदरी इपड़की उन्नताधिकार मम्मी वेधि मेम बतकल कोसम को इन मे वीआरएल का पनचे पदोन पे स्केले शांतियुत धर्ना चुनाव नेपथ्य उद्योग मिम्मेल्ल ड्रैवर का वाचन का इन दादा इन गिन्न तोमाना मिम्मेल उपयोगुटार नि अदे विषय अदाने सीए इला डिपार्टेंट बेदरी दीनमें बंगार तेलंगा उद्योग हकल कोसम पोरा प्रभुत् मम्मी अणचिवेयर पोली डिपार्टेंट वारा मम्मी बेदरी मेमून उग्रवाद तीव्रवाद मेमू गवर्नमेंट पनचे वीआरए अंत और उद्योग रेवेन्यू उद्योग मेम पोलिस इपड़ी सहकार उम्मीदों अला मम्मल ने उग्रवाद तीव्रवाद आलिपारे मे दी चाल व्यतिरे मरी राष्ट्र व्याप्त वीआरएल अंदर खंड इप्कना सीए गार तन तपूसकोमा को क्षमापण चेते पर्वे लेने पक्ष में चलो महबाद कार्यक्रम मैं चेयरकूं अतु इप्कना तपूसकोनी क्षमापण चेपाले मे उद्योग समस्या को शांतियुत पोराड़े मम्मी कालचिपारे दीन अधिकार प्रोत्साहन उठने धैर्य चुपता दीनमीद मैं डीजीपी की मरी अगर एसपी कंप्लें इप्कना सीए यानी इतर अधिकार समस्या प्रभुत् दृष्टि की तस्क प्रयत्नी अणगद चूस्ते अंतंट उद्यम अने एगड़ी तेलंगाना मैं एनो पोराटा साधन का इपड़ आलंगाक चाला सिग्गुपड़ना इंकना बंगार तेलंगा मेकुनि पोरा कॉलेज मे तिंदी इप्ड हकल कोसम पोराते मम्मी कालचिपारे सीए बहिंग चुप्तटे प्रभुत्में अत चर्क अटे मे वीआरएल अने वाली इंत चुलगन आईपाइंदा प्रभुत्ता मन निरसन कालचिपारे चंपारे इतम चंपार है मूड रोजी इपड़े रीले निराधीक्ष मरी प्रभु दृष्टि की एमिंदा अच्छे फोन अट्ठाला या हामी इच्छा इंतरूक एला प्रभुत्ं सचार इवे मदत चा अन्नी पार्टी मदत दीन चूसी इंटलीजेंस वो प्रति रोज रिपोर्ट पंपनी सचार अ ఇప్పుడు తొందరలో విఆర్ఎల్ సమస్యను పరిష్కరించబోతున్నారు తర్వాత విఆర్ఎల్ సమస్యను పరిష్కరిస్తున్నారని మేము ఆశిస్తున్నాం కాకుంటే ఇప్పటికైనా ప్రభుత్వం తొందరగా మా యొక్క విధుల మా యొక్క సమస్యను పరిష్కరించి మా యొక్క బతుకులను బాగుచేయాలని మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం ఇది విఆర్ఎల్ లో చేస్తున్న శాంతియుత రిలే నిరాధీక్షలో కూడా దాదాపుగా పోలీసులు నిన్న మైబాద్ లో ఒక సిఐ సతీష్ అనే సిఐ వీఆర్ఎల్ పై మాకు అధికారులు ఆర్డర్స్ ఇస్తే మేము కాల్ చేస్తామని చెప్పేసి అన్న దానికి కూడా వీఆర్ఎల్ ఇక్కడ చాలా కోపంతో ఉన్నారు మేము ఖచ్చితంగా మైబాద్ ఎస్పీని కలుస్తాం అదే విధంగా డీజీపీని కలుస్తాం ఎట్టి పరిస్థితుల్లో మేము కూడా ఒక ఉద్యోగులమే తను కూడా ఒక ఉద్యోగే అయినా కానీ మా మీద ఇలాంటి మాటలు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి వీఆర్ఎల్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటివరకు మూడు రోజులు చేసిన రీల నిరాధీక్షలో మాకు ఇప్పటివరకు కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ రాలేదు ఖచ్చితంగా మేము రేపు ర్యాలీ తీస్తాము అదేవిధంగా కలెక్టర్ ఆఫీస్ ముట్టడి అదేవిధంగా ఖచ్చితంగా మేము ప్రగతి భవన్ వరకు కూడా వెళ్ళేంత వరకు కూడా మేము సిద్ధం ఎట్టి పరిస్థితుల మా రీలే నిరాధీక్షలు మేము ఆగేది లేదు ఇన్ని రోజులు మేము ఆగి కష్టపడి పనిచేసాము ఇప్పుడు ఇక్కడన్నా మాకు న్యాయం జరగకపోతే మటుకు మా పోరాటం మేము ఖచ్చితంగా ముందు తీసుకెళ్తామని చెప్పేసి హన్మకొండలో వీఆర్ఎల్ చెప్తున్న పరిస్థితి హన్మకొండ ఏకశిలా పార్క్ నుంచి యోగి తొలివెలుగు।